అందరికీ నమస్కారం. రేపే బుధవారం, కేవలం ఒకే ఒక గ్లాస్ నీటితో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీకు ఒక సమస్య నుండి బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జాతక రీత్యా ఉండే సమస్యలు తొలగిపోతాయి. జాతకంలో ఉండే దోషాలు కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. అయితే బుధవారం రోజు గనక గణపతిని పూజించడం చాలా ముఖ్యం. గణపతిని ఎవరైతే బుధవారం రోజు పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మన భారతీయ సాంస్కృతి ప్రకారం, పురాణాల ప్రకారం, గ్రంథాల ప్రకారం చూసుకున్న మనం ఏ పూజలోనైనా సరే, వ్రతంలోనైనా సరే ముఖ్యంగా పూజించేది గణపతిని మాత్రమే. కాబట్టి రేపు బుధవారం రోజు గణపతిని పూజించి ఈ విధంగా చేస్తే గనక మీ యొక్క కోరికలు అనేటివి తీరిపోతాయి, సమస్యల నుండి బయటపడతారు. మనం ఏదైనా పూజలో కానీ, వ్రతంలో కానీ, శుభకార్యాల్లో కానీ ముందుగా గణపతిని పూజించకుండా ఆ పనులను చేస్తే గనక గణపతి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల అన్నిటిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయని మనం ముందుగానే గణపతిని పూజించటం ఆనవాయితీ. ఖచ్చితంగా గణపతిని పూజిస్తే మన యొక్క పనుల్లో ఆటంకాలు తొలగి పూజకు సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. అందుకే పుష్పు గణపతిని ముందుగా తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము. అదేవిధంగా గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి కోసమని మనం రకరకాలుగా ప్రతిరోజు కూడా రకరకాలుగా పుష్పాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాము. మంగళ బుధవారం రోజులలో మర్చిపోకుండా స్వామివారికి ఇష్టమైన వెన్నెర పూలు, గరిక, మందార పూలతో సమర్పించి పూజలు చేస్తూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని, అలానే గణపతి యొక్క అనుగ్రహం కోసమని చేయని పూజలంటూ ఏమీ ఉండవు. ఇక అదే విధానంగా మనం గాని గణపతి గనక పూజించే విధానంలో ఎలాంటి అంటే మనం నిష్ట నియమం పూజిస్తే గనక, ఎలాంటి తప్పులు దోషాలు చేయకుండా పూజిస్తే గనక ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహం కలిగి కోట్ల అప్పైనా సరే తీర్చుకోగలుగుతాము. ఎంతటి పెద్ద కోరిక అయినా సరే తీర్చుకోగలుగుతాము. అలా మనం సమస్యలన్నీ తొలగిపోయి గణపతి అనుగ్రహంతో మన యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోయి మనం హ్యాపీగా ఆనందంగా జీవించాలి అంటే ఖచ్చితంగా రేపు ఏ ఒక్క గ్లాసు నీటితో ఇలా చేయండి. బుధవారం రోజు ఈ గ్లాసు నీటితో ఇలా చేయటం వలన బుధ అనుగ్రహం కలుగుతుంది. మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. అదే విధానంగా రేపు మీ యొక్క కోరిక తీరాలి అన్న, మీ అప్పుల సమస్యలు ఉండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నా సరే రేపు కేవలం ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి. అదేవిధంగా పసుపునో ఈ చిన్న పరిహారం చేసినా సరే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక తెల్లటి పేపర్ను తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేయాలి. కొద్దిగా అంటే ఒక టీ స్పూన్తో 2 స్పూన్ల పసుపు వేయాలి. అలా వేసేసి దానిని ముడిపి పూజ గదిలో కానీ 5 నిమిషాలు గణపతి పటి ముందు పెట్టాలి. అలా పెట్టేసి పూజ చేసి మీ యొక్క సమస్యలు చెప్పుకోవాలి. 11 సార్లు ఓం గణేశాయ నమః అని మీరు పూజించాలి. ఆ తర్వాత ఆ పసుపుని తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ, ఏదైనా పూజ గదిలో చెట్టు ఉంటుంది కదా, పూజ మందిరం ఉంటుంది కదా, గుడిలో ఏదైనా రావి చెట్టు, ఇతర జిల్లేడు చెట్టు, ఏదైనా రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల కింద ఈ పసుపును పెట్టి మీ కోరిక తీరాలని వేడుకోండి. ఇలా రేపు బుధవారం రోజు పసుపుతో చేసినా సరే మంచి ఫలితం వస్తుంది. ఇక జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు చాలామంది. ఎన్నో కళ్ళు కంటూ ఉంటారు కానీ ఆ గమ్యాన్ని చేరుకోలేకుంటుంటారు. చేరుకునే దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటికి భయపడి కొందరు తప్పుకుంటారు, మరికొందరు వాటికి భయపడకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ అలాంటి వారికి కూడా ఫలితం అనేది రాదు. ఇక వారు విసిగిపోయి ఇక చేయలేమేమో, అది కాదేమో, అని రాదేమో అని స్టేజీకి వెళుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా అది వారి చేతే అవుతుంది. కాకపోతే మన జాతక దోషాలు, గ్రహ దోషాలు, గ్రహాల అనుకూలత సరిగ్గోలేకపోవడం, పూర్వజన్మలో చేసుకున్న పాపాలు అడ్డు రావటం వంటి సమస్యల వల్ల వారు ఆ పనిని పూర్తి చేయలేకపోతుంటారు. ఇక అలాంటి పని లేకుండా ఆ దోషాలన్నీ తొలగించుకొని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నామో, ఒక ఉద్యోగం రావాలనుకుంటున్నామో, చదువులో ముందు వెళ్ళాలనుకుంటున్నామో, ఇలాంటి వాటిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటున్నాము. అదేవిధంగా మా భర్త బాగా సంపాదించాలనుకుంటున్నాము. మా భర్త యొక్క గ్రహ దోషాలు అనుకూలంగా ఉండాలి. అతను ఎప్పుడు కూడా గొడవలు పడకూడదు. మాతో అన్యోన్యంగా ఉండాలి. అంతేకాదు మా దాంపత్య జీవితంలో మంచిగా ఉండాలి, ప్రేమానురాగాలుగా ఉండాలి, గొడవలు సమస్యలు లేకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా. అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇక అదేవిధంగా మరి రేపు బుధవారం రోజు ఒక గ్లాస్ నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. అయితే రేపు బుధవారం రోజున ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గాజు గ్లాసులో నీటిని పోయండి. అలా నీరు పోసిన తర్వాత అందులోనే కొద్దిగా దొడ్డుప్పును తీసుకోండి, అంటే రాళ్ళ ఉప్పు. ఆ తర్వాత ఆ ఉప్పుని ఆ నీటిలో వేయండి. అలా వేసిన తాక ఆ నీటిని మీ తల చుట్టూరా తిప్పుకోండి. లేదా మీ పిల్లలకు సమస్య ఉంటే మీ పిల్లల తల చుట్టూరా తిప్పండి. ఇలా ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పడరని ముగుసుకొని ఇక నిద్రిస్తున్నాము అనుకునే సమయంలో మాత్రమే ఇలా చేయండి. ఇక పనులన్నీ పూర్తి చేసుకొని పడుకుంటున్నాము అన్న సమయంలో ఇలా చేసి ఆ యొక్క గాజు గ్లాసు నీటిని తీసుకొని వచ్చి వారి పడుకునే మంచం కింద ఆ గాజు గ్లాసును పెట్టండి. అలా పెట్టడం వల్ల వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ పరిహారం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆరోగ్య రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారు, సమస్యలు వస్తున్నాయి అనుకునేవారు ఖచ్చితంగా ఇలా చేయవచ్చు. ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఎప్పుడు కూడా మీరు ఆరోగ్య స్థితి అనేది బాగాలేకుండా ఉంటారనమాట. అలాంటి ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నవారు అన్ని విధాలుగా సహకరిస్తుంది. చాలామందికి ఆరోగ్యం సహకరించగానే ఎన్నో రకాల ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు కదా, అలాంటి సమస్య అనేది ఉండదు. ఇక అదేవిధంగా ఇంకా అందులో ఆ నీటిలో దుడ్డుప్పును వేయడం వల్ల మన చుట్టూ ఉండే చెడు గాలి చుట్టూ ఒక వలయం లాగా పొరలాగా ఏర్పడుతుంది. ఆ చెడు గాలి అనేది మన వరకు ఏ విధం మంచిని రానివ్వదు. మంచి ఇలా వస్తుంది అంటే అలా అడ్డుపడుతుంది. ఇక లక్ష్మీదేవి కూడా చెడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి, జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఈ విధానంగా చేసుకోవాల్సిందే. అలా గ్లాసులో దొడ్డుప్పును వేసి తల చుట్టూరా తిప్పి ఆ నీటిని బెడ్ కింద పెట్టుకోవాలి. కానీ పరిహారం ఖచ్చితంగా ఈ బయటికి రాము, తినేసాము, పనులను పూర్తి అయిపోయాయి, పడుకుంటాము అనుకునే సమయంలో మాత్రమే చేసుకోవాలి. ఇలా చేశాక ఇక నిద్రించండి. అలా నిద్రించాక మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఓం నీటి తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఉప్పు అంటే ఎంత విశిష్టమైనటువంటిది, ఎంత త్వరగా ఫలితాన్ని ఇస్తుందో మనందరికి తెలుసుకుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదా అప్పుడే పుట్టిన పిల్లలు కానీ ఏడ్చినా చేసినా వెంటనే వారు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వంటగదిలోకి వెళ్ళి దుడ్డుప్పును తీసుకొచ్చి ఆ ఉప్పుని నీటిలో వేసి వారి చుట్టూరా తిప్పి వారి అటు పడేస్తూ ఉంటారు కదా. అలా చేయటం వల్ల వారు వెంటనే ఎప్పుడు కూడా అర్పేసే సందర్భాలు ఎన్నో చూసాము. ఇక అందుకే దొడ్డుప్పు అనేది మనకు మన తక్షణ ఫలితాన్ని రిజల్ట్ని తొందరగా ఇస్తుంది. కాబట్టి మనం రేపు బుధవారం రోజు ఒక గ్లాసు నీటితో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి, మనకు వచ్చే మంచి వస్తుంది, మన చుట్టూ ఉండే గ్రహాల యొక్క దుష్ప్రభావాలు కావచ్చు, శనిశ్వరుని దుష్ప్రభావాలు కావచ్చు, చెడు శక్తులు కావచ్చు, గ్రహాల అనుకూలత లేకపోవడం కావచ్చు, ఇవన్నీ తొలగిపోయి గ్రహాలన్నిటి కూడా అనుకూలిస్తాయి. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి, జాతక రీత్యా బాగా కలిసి వస్తుంది, గురు బలం బుధ గ్రహం బాగా పెరుగుతుంది. ఈ గ్రహాల బలం అనేది ఎక్కువగా ఉంటే మన జీవితంలో ఎక్కువగా సాధించగలుగుతాం. ఇక ఈ విధంగా ఉదయం లేచాక ఆ గ్లాసును ఎడమ చేతి తాకి ఆ నీటిని ఎవరి తొక్కని ప్రదేశంలో పోయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది తెల్లవారేసరికి చూస్తారు. పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. తెలుసుకున్నారు కదా. వీడియో నస్తే లైక్ చేయండి.